ఏడాదిలో బాగా ఎదురు దెబ్బలు 2019 తో పోలిస్తే 2020 లో ఇంకా పెరిగాయి తప్ప ఎక్కడ ఉపశమనం లభించింది లేదు. చివరికి ఇళ్ల పట్టాల పంపిణీ విషయంలో ఆ 2000 ఎకరాలు మినహాయించి మిగిలిన చోట్ల పంపిణీ చేస్తున్నారే తప్ప ఎక్కడా కూడా సక్సెస్ అనేది కనిపించలేదు. ఆ కొట్లాడి ఆ తప్పుని సరిచేయగలిగారు. ఇంకొకడు ఎవడన్నా అయితే వితౌట్ జగన్ మోహన్ రెడ్డి ఆ ధైర్యం చేశారు. ఈ 2 ఇయర్స్ లో 2019 లోను సంక్షేమం 2020 లోను సంక్షేమం ఎక్కడ చూసినా సంక్షేమం సంక్షేమం తప్ప వెరీజ్ డెవలప్‌మెంట్ అనేది ఇంకా ఒక క్వశ్చన్ మార్క్ లాగే ఉంది. ఇక్కడ డెవలప్‌మెంట్ అంటే ఏంటి అనేది అప్పటిలో 5 ఏళ్లలో పూర్తిగా అన్నటువంటి ఫ్లైఓవర్లు రెండు పూర్తి చేశారు. ఇక్కడ ఇదే డౌట్ దుర్గ ఫ్లైఓవర్ వైసీపీ ఖాతాలో వేసుకోవచ్చా? ఒక బిల్డర్ ని లొంగదీసి పని చేయించుకోవడం జాతకలా? వీళ్ళు బెదిరించారా కొట్టారా తిట్టారా అనవసరం కదా. ఫ్లైఓవర్ పూర్తి మొదట్లో దూకుడుగా వెళ్ళిన జగన్మోహన్ రెడ్డి గారు చివర్లో వెనక్కి తగ్గారా? వ్యవస్థతో సర్దుకుపోయి తీర్తనారు ఎందుకు వచ్చిన గొడవ అని వదిలేదు. అలా వదిలేసేవాడు లీడర్ కాదు. అలాంటి విషయంలో మొండిగా నిలబడ్డాడు ఈయన, అది మెచ్చుకోవాలి. ఎందుకు చాలా పర్ఫెక్ట్గా ఫైట్ చేశాడు. ఏది రియలిస్టిక్ ఫైట్ అంటే ఇక్కడ ఉపాధిని క్యాలిక్యులేట్ చేయలేము. నిరుద్యోగులకు ఇచ్చిన మాట అయితే తప్పారా జగన్ మోహన్ రెడ్డి గారు? ఇండస్ట్రీస్ డెవలప్‌మెంట్ అయితే 70 ఏళ్ల నుంచి ఆంధ్రాలో లేవని చెప్పాలి. దాదాపు 50,000 మంది దాకా ఇప్పుడు ఇది ఫస్ట్ టైం సచివాలయ ఉద్యోగాలు లక్షన్నర దాకా ఎట్లాగో ఇది కూడా ఒక 50,000 ఉద్యోగాలు అంటే గవర్నమెంట్ సెక్టార్. జగన్మోహన్ రెడ్డి గారు దూకుడుగా తీసుకుంటున్న నిర్ణయాలు ఆలోచించుకునే సమయం కరోనా ఇచ్చిందని అనుకోవచ్చా? ప్రభుత్వ రంగ సెక్టార్ని డెవలప్ చేసుకొస్తున్నాడు, అది ఒక రకంగా మెచ్చుకోవాలి. అంటే గవర్నమెంట్ హాస్పిటల్స్ డెవలప్ చేయాలనుకోవడం, గవర్నమెంట్ స్కూల్స్ నాడు నేడు మాట నిలబెట్టుకున్నారు. అందులో దళితుల మీద దాడులు, దళిత శిరోముండనాలు, అలాగే హిందూ ధర్మాన్ని పరిరక్షించడంలో ప్రభుత్వం విఫలమైంది. ఇన్సిడెంట్ని వీళ్ళు కావాలని చేయరు, ఇన్సిడెంట్ తర్వాత స్పందించే తీరు. ఆ విషయంలో గతంతో పోల్చుకుంటే దాడులు